హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నిద్యా ఛానల్. చాలామంది నర్సింగ్ అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నర్సింగ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అండ్ నర్సింగ్ కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ రైట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మన చుట్టుపక్కలల్లో చాలామంది ఉంటారు నర్సింగ్ కోర్సు చేయాలని, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళకి ఇటు గవర్నమెంట్ జాబ్స్, ఇటు ప్రైవేట్ సెక్టార్లలో ఎక్కడో దగ్గర మాత్రం మనకి ఒక అపార్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ అపార్చునిటీస్, చాలా రకాల రైట్ అవకాశాలు ఉన్నాయి ఇటు రైట్ జాబ్లో సెటిల్ అవ్వడానికి. కోర్సు అయిపోక ముందే జాబ్లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాబ్ ఎమ్మటే జాబ్ కావాలంటే అలాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే, దాంట్లో ఫస్ట్ లైన్లో మనం మాట్లాడుకోవాల్సిన కోర్స్ ఏంటమ్మా అంటే నర్సింగ్ కోర్సెస్. ఈ నర్సింగ్ కోర్సెస్లో రైట్, సో నర్సింగ్ అంటే ఒకటే కోర్సు కాదు, నర్సింగ్లో రకరకాల కోర్సెస్ ఉంటాయి. వాటికి సంబంధించి అడ్మిషన్ ప్రొసీజర్, వాటికి సంబంధించిన ఫీజులు, వాటికి సంబంధించిన యూనివర్సిటీస్, వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మన చుట్టుపక్కలలో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. నర్సింగ్ చేయాలనుకుంటున్నాను రైట్, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించిన వీడియోని ఈరోజు మనం చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను, నర్సింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నర్సింగ్ ప్రొఫెషన్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్సు ఎన్ని సంవత్సరాలకి సంబంధించింది, దానికి సంబంధించిన అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుంది, అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా ఉండదా, ఏ యూనివర్సిటీ నుంచి ఎలాంటి రైట్ నర్సింగ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు అన్నిటికీ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇప్పుడే చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, సో అంతకుముందు లెక్క కాకుండా నర్సింగ్ ఆల్ కోర్సెస్కి సంబంధించి అకాడమిక్ అడ్మిషన్ మారింది. అదే ఈరోజు మనం చెప్పబోయే ఒక రైట్ అప్డేట్, న్యూ అప్డేట్. ఐఎన్సి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, నిన్న ఫిబ్రవరి 1లోనే ఒక అప్డేట్ ఇచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము రైట్. ఈ వీడియోని నర్సింగ్ చేయాలనుకున్న, నర్సింగ్ కోర్స్ చేయాలనుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక రూట్ అనేది దొరుకుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. నర్సింగ్ చేయాలనుకుంటే ఏ కోర్సు చేయాలి, ఎలాంటి కోర్సు చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, అడ్మిషన్ 2024-2025 అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసింది. సో మార్చి తర్వాత, మార్చిలో ఎగ్జామ్ రాసేస్తారు, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రైట్ వాళ్ళు అడ్మిషన్స్ కోసం వెతుకుతారు. ఏ కోర్సు తీసుకుందామా, ఇంజనీరింగ్ చేద్దామా, డాక్టర్స్ అవుదామా, నర్సింగ్ కోర్సు చేద్దామా, ఇంకేమైనా చేద్దామా అని చెప్పేసి. సో దీంట్లో రైట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానివ్వండి, నర్సింగ్ కోర్సుకి రావాలనుకున్న వాళ్ళు ఎందుకు నర్సింగ్ కోర్సు చేయాలి, వేరే కోర్సు చేస్తే దానికి దీనికి మధ్యన ఉన్న కంపారిజన్ ఏంటి, చాలామందికి ఇది ఉంటుంది రైట్. సో నేను నర్సింగ్ కాకుండా వేరే కోర్సు చేస్తా, నర్సింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏందనేసి చాలామంది ఆత్మ పరిశీలన చేసుకుంటారు, లేదంటే క్రాస్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో అంత అవసరం లేదు, నేనే చెప్తాను మీకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పెషల్గా తెలంగాణ స్టేట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలోనే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మొన్ననే రీసెంట్గా 7,000 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ జరిగింది, అవి ఫిల్ అయిపోయినాయి. ఫిల్ అయిపోయినాయి లేవు రైట్, దానికి సంబంధించి మళ్ళీ ఎంఎల్హెచ్పి పోస్టులు పడ్డాయి, అవి ఫిల్ అవుతున్నాయి. మళ్ళీ కాంట్రాక్ట్ బేస్ పోస్టులు పడుతున్నాయి, అవి ఫిల్ అవుతున్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్లలో మనం చెప్పవసరం లేదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ మంచి జీతం ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఇవి కాకుండా రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తాం ఏంటంటే, ఫారెన్ కంట్రీస్లలో కూడా అబ్రాడ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు వీళ్ళు ఏజెంట్లు గీజెంట్లు అవసరం లేదు, టామ్ కామన్ ఉంటుంది రైట్. తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ టామ్ కామ్ ఉంటుంది. సో తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఈ తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ టామ్ కామ్ ద్వారా అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు మనం. సో అబ్రాడ్కి సంబంధించిన గైడెన్స్ టోటల్గా వాళ్ళు ఇస్తారు, కోర్సు కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, బయటికి పోవాల్సిన వీసా కానివ్వండి, ప్రతిదీ టామ్ కామ్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక నర్సింగ్ కోర్సు చేస్తే మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాకుండా ఫారెన్ కంట్రీస్లలో అబ్రాడ్కి వెళ్ళాలంటే ఇది ఒక ఈజీ రూట్ అని చెప్పుకోవచ్చు మనము నర్సింగ్ ప్రొఫెషన్. అయితే నర్సింగ్ ప్రొఫెషన్లో ఏ కోర్సులు చేస్తే మనం అబ్రాడ్కి వెళ్ళగలుగుతాము, ఏ కోర్సులు చేస్తే కెరియర్లో ఈజీగా జాబ్ కొట్టగలుగుతాము, అసలు నిజంగానే ఈ కోర్సెస్ చేస్తే మనకి కెరియర్ ఎలా ఉంటుందనే విషయాన్ని మనకి ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్. సో అంటే ఎలాంటి క్యాండిడేట్స్ ఎలాంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ నేను పర్టికులర్గా కనుక వీడియోలోకి పోతే పర్టికులర్గా నేను ఒక 3 కోర్సులు ఇక్కడ డిస్ప్లే మీద పెట్టాను నేను మీకు రైట్. ఇవి కాకుండా ఏఎన్ఎం కోర్సు కూడా ఉంది,
ఏఎన్ఎం కోర్సు కూడా ఉంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చేయడం అంటే ఇదే కోర్సు. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చాడో కానీ ఈ ప్రోగ్రామ్కి, ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఈక్వల్ అవుతుంది అది. కాబట్టి నేను ఏఎన్ఎం అనేది సజెస్ట్ చేయను, నర్సింగ్లో ఏఎన్ఎం అనేది నేను పెద్దగా సజెస్ట్ చేయను. ఇంటర్మీడియట్లో మాత్రం ఎంపీహెచ్డబ్ల్యూ తీసుకోండి, ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్లో మాత్రం ఎంపీహెచ్డబ్ల్యూ తీసుకోండి, కానీ ఇంటర్ తర్వాత మళ్ళీ ఏఎన్ఎం చేయకండి. రైట్, అది నా బెస్ట్ సజెషన్. సరే మీరు చేసుకుంటా అంటే మీ పరిస్థితులను బట్టి మీరు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మీరు రైట్ నర్సింగ్లలో మూడు రకాల కోర్సులను ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయంగానే చాలామంది కోర్స్ కన్ఫ్యూజన్, ఏ కోర్సు చేయాలి, వాళ్ళ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి అయితే ఒక రకమైన కన్ఫ్యూజన్, నా బిడ్డని సెటిల్ చేయాలి, సెట్ చేయాలంటే కెరియర్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇంటర్మీడియట్ తర్వాత అందరికీ అది టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ కెరియర్ తర్వాత ఏదైతే మనం రూట్లో పోతామో ఆ రూట్లోనే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మన జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మన భవిష్యత్తు, మన తలరాత మొత్తం ఇంటర్మీడియట్ తర్వాతనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం చూజ్ చేసుకోబోయే కోర్సు గురించి మనకు కంప్లీట్ అవగాహన ఉండాలి. రేపు కెరియర్ ఎలా ఉంది, ఆ కోర్సుని కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో నేను సెట్ అవుతానా లేదా, రైట్, నా ఫ్యామిలీ సెట్ అవుతుందా లేదా, నా సంసారం సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ తెలుసుకుని ఆ పిల్లలకి గైడ్ చేయాలి. వాళ్ళ భవిష్యత్తుని ఇంటర్మీడియట్ తర్వాత ఎమ్మటే డిజైన్ చేసి పెట్టాలి. సో చాలామంది రెండే చూస్తారు. ఒకప్పుడు చూసేది ఏంటంటే ఇటు చేస్తేనేమో ఇంజనీరింగ్ లేదంటే డాక్టర్ అనేది. సో ఇంజనీరింగ్ డాక్టర్ల రోజులు పోయినాయి, ఎందుకంటే ఇంజనీరింగ్ గంటే తిరుగుతుండు, డాక్టర్లు కూడా గట్టినే తిరుగుతారు. ఎందుకంటే డాక్టర్లు కుప్పలు కుప్పలయ్యారు, ఇంజనీర్లు కూడా కుప్పలు కుప్పలయ్యారు. కాబట్టి ఆ కోర్సులో ఫ్యూచర్ లేదు. కానీ ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ పర్టికులర్గా కనుక మనం ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ని కనుక చూస్తే ఆ కోర్సెస్ని మనం డెప్త్గా అనాలసిస్ చేయాలి. ఏంటంటే నేను ఇండియాలోనే ఉండాలనుకుంటున్నానా లేదంటే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నా, అబ్రాడ్కి వెళ్తే నాకు ఈజీ రూట్ ఏముంది, ఇండియాలో ఉంటే మాత్రం ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన జాబులు పడతా ఉంటాయి. ఎస్పెషల్లీ కనుక నర్సింగ్ కోర్సుని కనుక చూసుకున్నట్టయితే ఈ నర్సింగ్ కోర్సులో చాలా చేంజెస్ వచ్చినాయి. గొప్పగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అంతకుముందు స్టాఫ్ నర్సు, నర్సు అని పిలువబడే ఈ కోర్సులో ఇప్పుడు కొత్త పేరుతో పిలుస్తున్నారు. కొత్త పేరు మన తెలంగాణ గవర్నమెంట్లో గొప్పగా అనౌన్స్మెంట్ కూడా జరిగింది మొన్న, రైట్. ఆ కొత్త పేరు ఏంటి అంటే నర్సింగ్ ఆఫీసర్స్. ఇక ముందు నర్సింగ్ కోర్సు చేసిన ప్రతి క్యాండిడేట్ నర్సింగ్ ఆఫీసర్గా పిలువబడతారు. ఇండియా మొత్తంలో వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్గా పిలువబడతారు, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ది ఆల్ వి కోల్డ్ యాజ్ ఏ నర్సింగ్ ఆఫీసర్స్. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎవరైనా నర్సింగ్ చేయాలనుకుంటే నర్సు నర్సు అని పిలిచే పదాలు పోయినాయి, నర్సు నర్సు అని చెప్పే రైట్ భాషలు పోయినాయి. ఇప్పుడు కొత్తగా నర్సింగ్ ఆఫీసర్ అని పిలువబడతావు. రేపు నువ్వు నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసినా నువ్వు నర్సింగ్ ఆఫీసర్ అని పిలువబడతావు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినా నర్సింగ్ ఆఫీసర్ అని పిలువబడతావు. ఇది మన వాళ్ళకి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్, రైట్, మనోళ్ళు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. అయితే దీంట్లో ఇంత మంచి భవిష్యత్తు ఉన్న ఈ నర్సింగ్ కోర్సులలో అడ్మిషన్స్ ఎట్లా, రైట్, ఏ కోర్సు ఎవరు తీసుకోవాలి, ఏ కోర్సుని ఏమని పిలుస్తారు, రేపు ఏ కోర్సు భవిష్యత్తు ఎట్లుంది, ఇలాంటి విషయాలు అన్నీ మనం మాట్లాడుకుందాం. నేను ముందుగా మీకు చెప్తున్నా ఆ కోర్సు ఏందమ్మా అంటే జిఎన్ఎం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్. సో ఈ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్, రైట్, అండ్ ఈ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్కి సంబంధించిన ఈ కోర్సు యొక్క డీటెయిల్స్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఈ కోర్సు డీటెయిల్స్ని నేను మళ్ళీ చివరిలో చెప్తాను మీకు, రైట్. సో ఇప్పుడైతే అప్డేట్ చెప్తాను, దాని తర్వాత చివరిలో మళ్ళీ ఈ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ని మీకు క్లియర్గా చెప్తాను, రైట్. ఆ తర్వాత జిఎన్ఎం అనేది ఇక్కడ మనకు క్లియర్గా 3 ఇయర్స్ కోర్స్ అండి, ఇది 3 ఇయర్స్ కోర్సు, రైట్. అండ్ ఇది ఒక డిప్లొమా కోర్స్ అంటే డిగ్రీ కాదు, గ్రాడ్యుయేషన్ కాదు, రైట్, అంటే యూజీ కోర్సు కాదు, అండర్ గ్రాడ్యుయేషన్ కాదు, డిగ్రీ పట్టా రాదు. 3 సంవత్సరాలు చదివితే డిప్లొమానే వస్తుంది, 3 సంవత్సరాలు చదివినా కానీ డిప్లొమానే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది నర్సింగ్ కోర్సే 3 సంవత్సరాలు చదివినా కానీ డిప్లొమానే వస్తుంది, రైట్. అయితే ఈ నర్సింగ్ కోర్సు జిఎన్ఎం కోర్సు గురించి కనుక మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఈ డిప్లొమా కోర్స్ అనేది 3 సంవత్సరాలు చేయాలి, రైట్. దీనికి సంబంధించి నేను అడ్మిషన్ ఎప్పుడు అనేది చెప్తాను.
అయితే ఈ కోర్సుకి సంబంధించిన ఈ విషయాన్ని కనుక మనం చూసినట్టయితే దీనికి డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ అయితే దానికి ఆ బోర్డు వాళ్ళే దీన్ని మేనేజ్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రైట్ ఎగ్జామ్ సిస్టమ్ అనేది, ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, అది కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే ఈ జిఎన్ఎం కోర్స్ అనేది డిప్లొమా కోర్సు అయినందుకు, ఈ డిప్లొమా కోర్సు అయినందుకు ఇక్కడ ఎనీ గ్రూప్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎనీ గ్రూప్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే హెచ్ఈసి చదువు, సిఈసీ చదువు, బైపీసీ చదువు, ఎంపీసీ చదువు, ఎంఈసీ చదువు, ఏదైనా కానీ ఇంటర్మీడియట్లో నువ్వు ఏం చదివినా కానీ రైట్ నువ్వు ఈ కోర్సుకి ఎలిజిబుల్, జిఎన్ఎం కోర్సుకి ఎలిజిబుల్, అంటే నువ్వు జిఎన్ఎం కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎన్నీ కోర్సెస్ నువ్వు జిఎన్ఎం కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి రైట్. ఇది డిప్లొమా కోర్సు 3 ఇయర్స్. అయితే దీని భవిష్యత్తు గురించి కనుక నేను ఇక్కడే మాట్లాడుకున్నప్పుడు, ఈ జిఎన్ఎం కోర్సు డిప్లొమా కోర్సు అయినందుకు అబ్రాడ్ కంట్రీస్ అయితే వెళ్ళొచ్చు, అబ్రాడ్ కంట్రీస్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. మధ్యలో ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి జిఎన్ఎం ఉన్నా కానీ అబ్రాడ్ కంట్రీస్ అయితే వెళ్ళొచ్చు. అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. బట్ భవిష్యత్తులో ఈ జిఎన్ఎం కోర్సుని తక్కువగా అడుగుతున్నారు ఎగ్జామినేషన్ సిస్టమ్స్లలో. అంటే ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్లో ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు, మిగతా ఇతర కోర్సులలో కూడా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి దీనికి కోర్సు ప్రిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది. అంటే దీని ప్రకారం కనుక చూసుకుంటే జిఎన్ఎం అయిపోయిన తర్వాత మళ్ళీ జిఎన్ఎం 3 ఇయర్స్, మళ్ళీ పోస్ట్ బీఎస్సీ అయితే ఇంకో 2 ఇయర్స్. అంటే టోటల్గా 5 ఇయర్స్లో ఈ కోర్స్ అయిపోతుంది, 5 ఇయర్స్లో ఈ కోర్స్ అయిపోతుంది. మరి జిఎన్ఎం కోర్సు ఎవరు తీసుకోవాలి సార్ అంటే, ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు జిఎన్ఎం కోర్సుని నర్సింగ్ చేయాలనుకుంటే రైట్. ఆ తర్వాత కనుక మనం క్లియర్గా దీని గురించి కనుక ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ 5 ఇయర్స్లో నీకు మళ్ళీ డిగ్రీ వచ్చేస్తుంది. అంటే జిఎన్ఎం అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ బీఎస్సీ వేసుకున్నావు అంటే అదొక 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్లో నువ్వు కంప్లీట్ చేసేస్తున్నట్టయితే 5 ఇయర్స్లో నీకు రైట్ మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ ఈక్వల్గా, అంటే బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్గా వచ్చేస్తావు. అంటే జిఎన్ఎం చేసి మళ్ళీ పోస్ట్ బీఎస్సీ చేస్తే మళ్ళీ బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్గా నువ్వు రావచ్చు. అయితే ఇది ఎవరికి సెట్ అవుతుందమ్మా అంటే, ఎకనామికల్ పరిస్థితులు రైట్ చాలా ఇబ్బందికరంగా ఉండి ఎన్నీ కోర్సెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉండి వాళ్ళు కనుక నర్సింగ్లో జాయిన్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఈ జిఎన్ఎం అయిపోగానే ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనో డ్యూటీ చేసుకుంటూ 4 రూపాయలు శాలరీ సంపాదించుకుంటూ కావాలనుకుంటే పోస్ట్ బీఎస్సీ జాయిన్ అవ్వచ్చు రైట్. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఫైనాన్షియల్గా తొందరగా సెటిల్ అవ్వాలి అంటే, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, మా ఇంట్లో డబ్బులు పెట్టే స్తోమత లేదు రైట్, ఉన్న స్కాలర్షిప్తోనే నేను చదివేయాలి రైట్, ఉన్న పరిస్థితులు అనుకూలంగానే నేను చదివేయాలి అనుకునే వాళ్ళకి జిఎన్ఎం కోర్సు బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. జిఎన్ఎం కంప్లీట్ కాకముందే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. వన్స్ మీకు జిఎన్ఎం కంప్లీట్ అయిందంటే అఫీషియల్గా మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా. ఈజీ సెటిల్మెంట్ అంటే కెరియర్ అనేది ఈజీగా సెట్ అయిపోవాలి అంటే జిఎన్ఎంలో జాయిన్ అవ్వాలి రైట్. దీంట్లో డిమెరిట్స్ ఉన్నాయి, మెరిట్స్ ఉన్నాయి, లాభాలున్నాయి, నష్టాలున్నాయి. నష్టాలకు విషయానికి వస్తున్నట్టయితే నష్టాలు ఏందమ్మా అంటే, ఇది డిప్లొమా అయిపోయింది, 3 సంవత్సరాలు చదివినోడికి డిగ్రీ రావాలి కానీ ఇక్కడ డిగ్రీ రాదు, డిప్లొమా అనే విలువబడతారు. ప్లస్ ఈ జిఎన్ఎం కోర్సు బీఎస్సీ నర్సింగ్కి ఇచ్చేంత విలువ అయితే దీనికి ఉండదు. అంటే ఏంటంటే అక్కడ జిఎన్ఎం ఏదైనా ఎగ్జామినేషన్ సిస్టంలలో ఎక్కువ బీఎస్సీ నర్సింగ్లోనే అడుగుతారు. ఇప్పుడు మొన్న నీమ్స్లో జాబులు పడ్డాయి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు మాత్రమే అని అడిగారు రైట్. కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు పడ్డాయి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు మాత్రమే అని అడిగారు. అట్లా కొన్ని చోట్లలో బీఎస్సీ నర్సింగ్ మాత్రమే అని అడుగుతారు, అప్పుడు ఇది జిఎన్ఎం అనేది మనకు అడ్డం వస్తుంది. అంతే తప్ప ఈజీగా ప్రైవేట్ హాస్పిటల్లో లేదా గవర్నమెంట్ జాబ్లలో ఈజీగా సెటిల్ అవ్వాలి అంటే జిఎన్ఎం కూడా మంచి కోర్సే రైట్. సో దీంట్లో లాభాలు ఏంటంటే ఈజీగా ఎగ్జామ్ రాయవచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు, డబ్బులు తక్కువ ఖర్చుతో మనకి బయటపడతాం. అది జిఎన్ఎం కోర్సు వల్ల లాభాలు. మరి నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయాలనుకుంటే ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సు మీద కనుక మనం డిస్కషన్ కనుక చేస్తే ఇప్పుడు క్లియర్గా రైట్. బీఎస్సీ నర్సింగ్ కోర్సు కనుక డిస్కషన్ చేస్తే ఇక్కడ క్లియర్గా దీనికి సంబంధించి చెప్తాను నేను. బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఏంది, దానికి కథ ఏంది అనేది. సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కోర్సు యాక్చువల్గా అంతకుముందు బీఎస్సీ నర్సింగ్ కోర్సున రైట్ డైరెక్ట్గా మెరిట్లో ఇచ్చేవాళ్ళు. ఇది డిగ్రీ ప్రోగ్రామ్ అండి, డిగ్రీ ప్రోగ్రామ్ ఇది.
డిగ్రీ ప్రోగ్రామ్, రైట్? ఇది మొత్తం 4 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ఉంటుంది. ఇది డిగ్రీ ప్రోగ్రామ్, దీన్ని 4YD అంటారు, అంటే 4 ఇయర్స్ డిగ్రీ అని అంటారు. 4YD, 4 ఇయర్స్ డిగ్రీ. డాక్టర్లకి MBBS 4 ఇయర్స్ ఎట్లయితే ఉంటుందో, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకు కూడా 4 ఇయర్స్ ఉంటుంది, రైట్? ఈ ప్రొఫెషనల్ కోర్స్, ఇది ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించి, అది కూడా ప్రొఫెషనలే, రైట్? ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ని జాయిన్ అవ్వాలి అంటే అంతకుముందు మెరిట్లో ఉండేది ఓన్లీ, ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వాలమ్మా అంటే బైపీసీ చేసి ఉండాలి. MPHW బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో MPHW చదివి బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. అయితే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే కంపల్సరీ ఏముండాలమ్మా అంటే ఎంసెట్ ఉండాలి లేదంటే అయితే నీట్ ఉండాలి. ఎంసెట్ లేదా నీట్. బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలన్నా, బీఎస్సీ నర్సింగ్ ఫ్రీ కోటాలో జాయిన్ అవ్వాలన్నా, ఫ్రీ అంటే కన్వీనర్ కోటాలో జాయిన్ అవ్వాలన్నా ఎంసెట్ లేదా నీట్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు ఎంసెట్ లేదా నీట్ మీ మెరిట్ ర్యాంకులను బట్టి ఈ జాబ్, ఈ కోర్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇవి కొన్ని స్టేట్ యూనివర్సిటీలు మాత్రమే. అయితే యూనివర్సిటీస్లలో ఇంకొన్ని ఉంటాయి, ఇంకొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్లో కూడా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఉంటుంది, నీమ్స్లో కూడా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఉంటుంది. ఇలాంటి యూనివర్సిటీలలో, ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చాలామందికి ఒక కళ ఏంటంటే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇప్పుడు 2 పడ్డాయి, ఒకటేమో బీబీనగర్, హైదరాబాద్ దగ్గర బీబీనగర్లో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం మంగళగిరిలో ఉంది. సో అంత పెద్ద యూనివర్సిటీ, అంత పెద్ద ఇన్స్టిట్యూట్లా, రైటా? సో మనము ఈ కోర్సును చేయించాలంటే ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్స్లలో మనం బీఎస్సీ నర్సింగ్ చేయించాలి అంటే దాని అకాడమిక్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే అన్ని అకాడమిక్ క్యాలెండర్లు ఇదే టైంలో ఉంటుంది. ఆ అడ్మిషన్స్ కూడా ఎప్పుడు ఉంటాయి అనేది నేను చెప్తాను, రైట్? ఈ స్లైడ్ తర్వాత చెప్తాను క్లియర్గా అన్ని కోర్సులకు అకాడమిక్ అడ్మిషన్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని. అయితే వాళ్ళకైతే మాత్రం వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎంసెట్ నీట్కి సంబంధం లేదు, వాళ్ళు వాళ్ళ ఒక ఎగ్జామినేషన్ డేట్ ఇస్తారు, ఆ డేట్కి మీరు పోయి అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో మెరిట్ని బట్టి వాళ్ళు మీకు సీట్ అనేది ఇస్తారు, బీఎస్సీ నర్సింగ్ సీట్ అనేది ఇస్తారు. కానీ నిజం చెప్తున్నా, ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లలో కనుక బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేస్తేనా అసలు మీ భవిష్యత్తు రైట్ ఇక మామూలుగా ఉండదు, ఇక టర్న్ అయిపోయినట్టే అనుకోరాదు. అందుకని డియర్ పేరెంట్స్, ఇంటర్మీడియట్ అయిపోయినాక మన పిల్లలకి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయించండి. ఏంటంటే ఎంసెట్ నీట్ తరహాలోనే, ఎంసెట్ నీట్ కోర్స్ ఏదైతే ఎంసెట్ నీట్ కోచింగ్కి వెళ్తున్నారో, ఎంసెట్ నీట్ కోచింగ్ మన సెంటర్లో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఎంసెట్ నీట్ కోచింగ్ ప్లస్ ఎంసెట్ నీట్ క్లాసెస్ చెప్తున్నాము, పర్టికులర్గా నర్సింగ్ ప్రొఫెషన్ కోసం, పర్టికులర్గా నర్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ప్లస్ మెడికల్ కోర్సెస్ అన్నిటికీ మనము ఎంసెట్ నీట్ క్లాసెస్ అనేది మన దగ్గర కూడా స్టార్ట్ చేశాము. అయితే డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ నీట్కి ప్రిపేర్ చేయించే వాళ్ళు ఎయిమ్స్కి కూడా అప్లై చేయమని చెప్పండి. ఎయిమ్స్కి కూడా ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఏదైతే వాళ్ళు ఎంసెట్ నీట్ ప్రిపేర్ అయ్యారో అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది, రైట్? సో ఆ క్వశ్చన్స్, ఆ ఎగ్జామినేషన్స్ని రాసి వాళ్ళు అక్కడ మెరిట్ తెచ్చుకున్నట్టయితే అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. రూపాయి పెట్టకుండానే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయిపోతుంది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కానీ లైఫ్ ఎలా కెరియర్ మారిపోతుంది అంటే ఇక ఒక టర్నింగ్ తీసుకుంటుంది అంతే, ఇక ఒక టర్న్ అయిపోతుంది లైఫ్ అంతా, రైట్? మారిపోతుంది, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, రైట్? చాలామంది ఆశపడతారు మా పిల్లల్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదివించాలనేసి, దానికి సంబంధించి అడ్మిషన్స్ ఎప్పుడు పడుతున్నాయి, ఎక్కడెక్కడ పడ్డాయి, ఆ అప్డేట్స్ అన్నీ నేను నిద్యా ఛానల్లో పెడతాను. ఏ యూనివర్సిటీలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఎప్పుడు ఆఫర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కోచింగ్ కూడా మన దగ్గరే, రైట్? సో ఈ డీటెయిల్స్ అన్నిటితో నేను ఎవ్రీ టైం అప్డేట్లో ఉంటాను. ఏ ఒక్క అడ్మిషన్ పడ్డా కానీ, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఏ యూనివర్సిటీ అడ్మిషన్ పడ్డా కానీ మీకు నేను అప్డేట్లో ఉంటాను, రైట్? ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే మాత్రం బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి కంపల్సరీ ఎంసెట్ లేదా నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే, అది తప్పదు. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసుకుంటే ఇక ఎంఎస్సీ నర్సింగ్ అండి. ఎంఎస్సీ నర్సింగ్ అనేది ఎడిషనల్ క్వాలిఫికేషన్, బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఇంకా నేను రైట్
పీజీ చేయాలి అనుకుంటే ఎంఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, పీజీ చేయాలి అనుకుంటే ఎంఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే టీచింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు, లేదంటే కొన్ని పోస్టులు ఉంటాయి టీచింగ్ సైడ్ పోస్టులు, వాటికి మాత్రం బాగా అక్కడికొస్తుంది ఎంఎస్సీ నర్సింగ్. కానీ ఇక్కడ నర్సింగ్ ప్రొఫెషన్ అనగానే అది మనకి ఇక ఒకటే ఒకటి ఏంటమ్మా అంటే బీఎస్సీ నర్సింగ్. కాకపోతే ఇక్కడ ఒక మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ 2 గ్రూప్స్కి మాత్రమే అని చెప్పానండి. ఏంటి అది? ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్, ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ రాసి ఎంసెట్ రాసి రావచ్చు, లేదనుకుంటే బైపీసీ కోర్సు వాళ్ళకి మాత్రమే ఈ బీఎస్సీ నర్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే దీని తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ నర్సింగ్ ఇంకో 2 ఇయర్ పీజీ ప్రోగ్రామ్, ఈ 2 ఇయర్స్ పీజీ తర్వాత ఎంపీలు కూడా చేసుకోవచ్చు మీరు. ఆ విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇది ఈ 3 కోర్సులకు సంబంధించి డీటెయిల్స్. ఇంకా ఒక్కొక్క కోర్సు గురించి ఇంకా సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో ఇంకా డీటెయిల్స్గా చెప్తాను. అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏందనేది సపరేట్గా పడ్డప్పుడు ఎవ్రీ టైం నేను అప్డేట్లో ఉంటాను మీకు. నేను నెక్స్ట్ కనుక నేను వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఇగో రైట్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక అప్డేట్ ఇచ్చింది అన్నమాట. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇచ్చిన అప్డేట్ అది కూడా ఫిబ్రవరి 1 రైట్, ఈ మధ్య కాలంలో ఉన్న 2024 ఫిబ్రవరి 1 రోజు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే ఈ సంవత్సరం నుంచి 2024-2025 ఈ సంవత్సరం నుంచి కనుక మనము కోర్సు కనుక చెక్ చేసుకున్నప్పుడు అకాడమిక్ ఇయర్ 2024-2025 ఇది గమనించాలి. అకాడమిక్ ఇయర్ 2024-2025 ఇది ఇచ్చింది కూడా ఇండియన్ నర్సింగ్ కౌన్సిలే. వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లెటర్నే మీ ముందు నేను పెడుతున్నాను, వేరేదేం కాదు. సో ఏదైతే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన లెటర్ అది కూడా అకాడమిక్ ఇయర్ ప్రోగ్రామింగ్, ఆల్ నర్సింగ్ ప్రోగ్రామింగ్, ఒక్క నర్సింగ్ ప్రోగ్రామ్ కాదు, గమనించాలి, అడ్మిషన్స్ ఫర్ ఆల్ నర్సింగ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించాలి, అడ్మిషన్స్ ఫర్ ఆల్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ రైట్. లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ కాదు అని చెప్పేసి. సో ఈ సంవత్సరం నుంచి అయితే ఇలాగనే ఉంటుందని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో ఈ విషయాన్ని కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ చూడండి, అది ఏఎన్ఎం కావచ్చు, జిఎన్ఎం కావచ్చు, పోస్ట్ బీఎస్సీ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఎంఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఎన్పిసిసి కావచ్చు, నర్సింగ్ ప్రాక్టీషనర్ ప్రోగ్రామ్ కావచ్చు, అసలు నర్సింగ్ అనుకునే ఆల్ డిప్లొమా కోర్సెస్ కానీ ఏ కోర్స్ అయినా కానివ్వండి, అన్ని నర్సింగ్ కోర్సులకి అకాడమిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా అంటే అన్నిటికీ 1 ఆగస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి డియర్ రైట్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్, ఎవరైతే నర్సింగ్ చేయించాలనుకుంటున్నారో, మీ పిల్లల్ని నర్సింగ్ ఆఫీసర్స్గా చూడాలనుకుంటున్నారో, మీ పిల్లలు భవిష్యత్తులో నర్సింగ్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళందరూ ఈ విషయాన్ని గమనించండి. ఇందాక నేను చెప్పాను జిఎన్ఎం కోర్స్కి రైట్ డైరెక్ట్గా అడ్మిషన్ దొరుకుతుంది, బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి మాత్రం ఎంసెట్ ప్లస్ నీట్ ఎగ్జామ్ రాయాలి అని చెప్పాను. దాంతోపాటు అన్ని అడ్మిషన్స్ 1 ఆగస్ట్కి ఓపెన్ అవుతాయి, నర్సింగ్ కోర్సులకు అన్నిటికీ అడ్మిషన్స్ 1 ఆగస్ట్కి ఓపెన్ అవుతాయి. మరి ఎప్పటికల్లా ఖతం అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి అంటే 30th సెప్టెంబర్ ఓపెన్ అయ్యి సెప్టెంబర్ చివరికల్లా క్లోజ్ అయిపోతాయి. 1 ఆగస్ట్లో ఓపెన్ అయితే సెప్టెంబర్ చివరికల్లా క్లోజ్ అయిపోతాయి. ఇది ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి నర్సింగ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇవ్వండి, నర్సింగ్ అడ్మిషన్స్ ఏ కోర్స్ అయినా కానీ, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ, ఇంక ఏ కోర్స్ అయినా కానివ్వండి, 1 ఆగస్ట్కి అడ్మిషన్ ఓపెన్ అయ్యి సెప్టెంబర్ 30th అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అంటే అక్కడ నుంచిగా లాస్ట్ డేట్ అనమాట, సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్. అది ఎక్కడైనా కానీ ఇండియాలో ఎక్కడ చేసుకోవాలనుకున్నా కానీ ఈ మధ్య కాలంలోనే ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలోనే ఏ యూనివర్సిటీలలో ఎప్పుడెప్పుడు పడుతున్నాయనే డేట్స్ని నేను మీకు పడ్డప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి, మర్చిపోవద్దు. మరి ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి నర్సింగ్కి సంబంధించి. అది కాకుండా మీరు ఒక విషయాన్ని కూడా చూడొచ్చు, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏంటేంటి అనేది చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, జిఎన్ఎం అయితే ఇప్పుడు 2015-16 నుంచి జిఎన్ఎం ప్రోగ్రామ్ అయితే మాత్రం మనకి 3 ఇయర్స్కే వచ్చేసింది. జిఎన్ఎం ప్రోగ్రామ్ అయితే మనకి 3 ఇయర్స్కే వచ్చేసింది రైట్.
రైట్. ఆ తర్వాత బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్ అయితే మాత్రం 4 ఇయర్స్ ఉంటుంది, దీని యూనివర్సిటీ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో మన తెలంగాణలో అయితే కాళోజీ యూనివర్సిటీ, ఏపీలో అయితే మాత్రం ఎన్టీఆర్ యూనివర్సిటీ దీన్ని హ్యాండిల్ చేస్తుంది, ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అనుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు బీఎస్సీ నర్సింగ్, రైట్, పోస్ట్ బీఎస్సీ అనేది 2 ఇయర్స్, ఆ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ కూడా 2 ఇయర్స్. సో ఈ అన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఏది పోస్ట్ బీఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్ అనేది అడిషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ బీఎస్సీ అనేది జిఎన్ఎం వాళ్ళు చేస్తారు, రైట్, అండ్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ నర్సింగ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి ఎగ్జామినేషన్ సిస్టంలో, రైట్, సో సెమిస్టార్ వచ్చింది, అంటే అంతకుముందు సెమిస్టర్ సిస్టమ్ లేదు, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. అంటే సెమిస్టర్ అంటే ఎవ్రీ 6 మంత్కి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ, రైట్. సెమిస్టర్ సిస్టంలో ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎలాగైతే ఉందో, మన మెడికల్లో ఎలాగైతే ఉందో, సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. ఈ సెమిస్టర్ సిస్టంలోనే వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈసారి నుంచి నర్సింగ్ కోర్సు చేసేవాళ్ళు. ఈ విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇవి కాకుండా ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నట్టయితే నర్సింగ్కి సంబంధించిన ఇంకే అప్డేట్స్ ఉన్నా కానివ్వండి, అప్ టు డేట్, ప్రతి అప్ టు డేట్ అడ్మిషన్ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తా ఉంటాను. సో మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటమ్మా అంటే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ వర్క్ ఏంటమ్మా అంటే, నిద్యా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీరు వన్స్ కనుక నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నర్సింగ్ అడ్మిషన్స్కి కావాల్సింది, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నర్సింగ్ కోర్సెస్లో ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా, ఎక్కడ అడ్మిషన్స్ కావాలనుకున్నా మేము మీకు గైడ్లైన్స్ ఇస్తాము. మా ఇట టెలికాలింగ్ రూమ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కానివ్వండి అడ్మిషన్స్ తీసుకోవచ్చు, రైట్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు, రైట్. ఈ ఇన్ఫర్మేషన్ని వీలైతే మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, కుదిరితే నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి, రైట్. సో అండ్ నిద్యా యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోండి. నీట్ ఎంసెట్ లాంటి కోచింగ్ నర్సింగ్ ప్రొఫెషన్ కోసం, మెడికల్ కోసం కావాలనుకుంటే కూడా మీరు నిద్యా సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు. మన దగ్గర కూడా నీట్ ఎంసెట్ కోచింగ్లను ఇస్తున్నాము, రైట్. Thank you for watching this video. Take care. Bye-bye.